అర్జున్ రెడ్డి ఫేమ్ ఈ డైరెక్టర్ అనుకోండి, ఈ తెలుగులో మంచి హిట్ కొట్టి తనదైన ఒక ఓన సెన్సేషన్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు బాలీవుడ్లో రణబీర్ సింగ్ తోటి ఒక మంచి 100 బడ్జెట్ క్రోర్ మూవీస్ తోటి 300 క్రోర్స్ అనుకోవచ్చు. సో ఏ మూవీ ఎంతవరకు ఆడొచ్చు అంటారు మీ యొక్క వివరణ ప్రకారం? ఆయన పేరు, ఈయన పేరు, హీరో పేరు, డైరెక్టర్ పేరు ఉంది కాబట్టి ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఫ్లాప్ అయినా కూడా 300 కోట్లు చేస్తుంది. యానిమల్ మూవీ యావరేజ్ ఫ్లాప్ అటువంటి రేంజ్ వచ్చినా కానీ 200-300 అయితే అయిపోతుంది. యావరేజ్ అంటే 300, ఫ్లాప్ అంటే 200, హిట్ అంటే 400-500, 500-600 ఆ రేంజ్కి వెళ్తుంది. అది వెళ్ళాలి. ఇప్పుడు ఉన్న రన్నింగ్ సినిమాలను బట్టి, ఈ సినిమాని మీద కాదు నేను చెప్పి, మనకి ఇవాళ అనుకునే సినిమాలను బట్టి ఇప్పుడు ఆ హైప్కి డెఫినెట్గా 200 కోట్లు అనేది ఈజీగా ఫస్ట్ వీక్లో లాగేస్తుంది. అది పర్వాలేదు అనుకుంటే 300 కోట్లు వెళ్ళిపోతుంది. ఆ పైన అనేది సినిమాని బట్టి ఉంటుంది. దాని నిడివి కూడా 3 అవర్స్ పైనే ఎంత ఉన్నా కానీ సినిమా బాగుంది చూసా. అంతకుముందు అర్జున్ రెడ్డి కూడా లెంత్ ఎక్కువ కదా, 2.5 అవర్స్ 3 అవర్స్ ఉంది అది కూడా. సో ఆయన సినిమా ఆయన ఆయన ఆలోచన అట్టుంటుంది సందీప్ది. సో చూడాలి. ఓకే, సినిమా వాట్ అబౌట్ హాయ్ నానా, న్యాచురల్ స్టార్ నానిది? అది అంటే హాయ్ నాన్నగానే ఒక సెంటిమెంటల్ సినిమా అవుతుంది కాబట్టి. రెండు ఫాదర్ బేస్డ్ మూవీస్ ఏనండి, సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ అంటే నీకు అది యానిమల్ అనగానే దునపో మానవత్వం లేని మనిషి వయలెన్స్. ఇది మేము ట్రైలర్లు చూస్తే కూడా వయలెన్స్ ఉంటుంది నీకు, ఓపెనింగ్ దానికి ఎక్కువ ఉంటుంది. హాయ్ నాన్నగానే సాఫ్ట్గా ఉంటుంది కదా, ఎంత మనం చెప్పి ఎంత గింజుకున్నా కానీ ఆ ఓపెనింగ్ కూడా సాఫ్ట్గానే ఉంటుంది. సో రీజనబుల్గా బాగుంటుంది. నాని సినిమాకి ఓపెనింగ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది. సినిమా బాగుంటే ఫ్యామిలీస్ వస్తారు కదా, దానికి ఫ్యామిలీ అడ్వాంటేజ్ వస్తుంది. దానికో ఓన్లీ యూత్ ఉంటుంది యానిమల్కి, దీనికో ఫ్యామిలీ ఉంటుంది. సో పిక్చర్ బాగుంటే మాత్రం హాయ్ నాన్న 100 కోట్లు అనేది టచ్ చేయొచ్చు. అంటే అతని సినిమాకి 100 కోట్లు అనేది ఎక్కువ కదా, 100 కోట్లు టచ్ చేయొచ్చు సినిమా అనేది రిలీజ్ అయితే కానీ చెప్పలేము. జనరల్గా అయితే 30-40 కోట్లు అయితే అట్ట 30 కోట్లు ఈజీగా చేసేస్తున్నాను. అంటే వాళ్ళ హీరో రేంజ్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అనుకోవటం ఫస్ట్ వీక్ 30 కోట్ల దాకా చేయొచ్చాము. సో మామూలుగా చెప్పాలంటే డైరెక్ట్గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి యానిమల్ సినిమా మీద మంచి స్కోప్ ఉందంటారు. నేను నాకేం లేదు, నాకు అసలు ఏం సంబంధం లేదు. నా అంచనానే కాదు ఇది, జస్ట్ అట్లా మార్కెట్ ఏది ఉందో అది చెప్పాను నేను. ఆ మార్కెట్లో ఇవాళ ఆ సినిమాని కాదు, ఇప్పుడు యానిమల్ రేంజ్ ఆఫ్ సినిమా అనుకోండి, అట్లాంటి హీరో ఏ వన్ హీరో ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే అంత చేస్తుంది. సింపుల్ సింపుల్ ఎస్ వచ్చారు. మొన్న ఈ మధ్య చూసుకుంటే 100 బడ్జెట్ క్రోర్స్ మూవీస్లో స్కంద మూవీ ఒకటి సార్, అంత బడ్జెట్ పెట్టినా కూడా చాలా అంటే యావరేజ్ అనుకోండి, లేదంటే డిజాస్టర్ అనుకోండి, కొంతమందికి నచ్చలేదు అది. సో అంత బడ్జెట్ పెట్టుకున్నా కూడా మూవీస్ అట్లా ఆడితే మరి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి దీన్ని ఎలా తీసుకోవాలి, తీసుకుంటారండి? 100 కోట్లు ఎందుకు అవుతుంది స్కందాకి? స్కంద ఆ పిల్లోడు మీద 20 కోట్లు దాటి సినిమా లేదు, 20-25 కోట్లు 30 కోట్లు మాక్సిమం. 100 కోట్లు అయినా నువ్వు చెప్తుండే నేను వింటాను, నాకైతే తెలియదు అయిందో లేదో. ఒకవేళ అయ్యి ఉంటే తప్పు, అవ్వకపోయి ఉంటే అయిన పైసలు వచ్చేసి ఉంటాయి. 100 క్రోర్స్ అని వచ్చి ఎందుకు అవుతుంది తెలియక అడుగుతున్నా, తెలియక ఎందుకు అవుతుంది 100 కోట్లు? ఛాన్సే లేదు కదా. ఆ పిల్లడి మీద మార్కెట్ 30 కోట్లు ఉంటే 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీస్తే 150 కోట్లు రావాలి, ఎట్లా వస్తాయి సినిమాలకి? కాదు కదా. బోయపాటి సీన్ గారు డైరెక్ట్ చేశాడు కాబట్టి 50 కోట్లు ఖర్చు పెట్టచ్చు. అంటే ఆయన పిక్చర్ 25 కోట్లు అవ్వాల్సిన సినిమా 50 కోట్లు అయ్యి అవ్వచ్చు. 50 కోట్లు ఉంటే ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది ఆయనకి. 100 కోట్లకి సేల్ కూడా అవ్వదు కదా. ఇప్పుడు ఆ హీరో మీద 100 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు సేల్ ఎట్ట అవుతుంది? అవ్వదు కదా. సో ఖర్చు పెట్టి ఉండరు అని నేను అనుకుంటున్నాను, తెలియదు నాకు తెలియదు. సార్ నాకు డౌట్ సార్, ఇప్పుడు మన అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ గారు ఒక 100 బడ్జెట్ క్రోర్స్ తోటి ఒక బాలీవుడ్ సైడ్ కాస్టింగ్ అనుకుని తీసుకొని ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నారు. సో దీన్ని మనం ఎలా పరిగణించవచ్చు అంటే తెలుగులో అంత మంచిగా యాక్ట్ చేసే సంతాన తగ్గిస్తావు ఎందుకు? 200 కోట్ల సినిమా ఇది. ఓకే ఓకే, 200 క్రోర్స్ అనుకోండి.
తెలుగులో అంత బాగా యాక్ట్ చేసే హీరోస్ హీరోయిన్స్ ఎవరు లేరు అనుకుని అటు బాలీవుడ్ సైడ్ వెళ్ళారు. హిందీ ఆఫర్ వచ్చింది ఆయన చేశాడు, తెలుగులో ట్రై చేశాడు, తెలుగులో ఏ హీరో చేయలేదు, హిందీలో ఆ హీరో చెప్పాడు, ఆయన ఒప్పుకున్నాడు, చేశాడు. సింపుల్. అది దానికి పెద్ద ఇట్లుంది అట్లుందని మనం చాలా కష్టపడి ఇట్లా ట్విస్ట్లు ఎందుకు చేస్తుందన్నా. ఏది కాంట్రవర్సీ వాటిలో వాళ్ళతో సింపుల్ గా తీసుకుంటున్నారండి సార్. అసలు ఏమడిగా సార్, అసలు మన హీరోస్ అసలు అంత సత్తా లేదని అటు బాలీవుడ్ తారాగణం తీసుకోవడం జరిగింది అంటారు. అసలు మనకి సత్తా లేదని కాదు, మనం ఒప్పుకోలేదు ఆ సినిమా. ఓకే, మనం ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు ఆ సినిమా, వాళ్ళు ఒప్పుకున్నారు. డార్క్ షేడ్ లో ఉంది, వాళ్ళే చెప్పారు కదా మొన్న మీటింగ్ లో చెప్తున్నాడు కదా, అంత డార్క్ షేడ్ లో ఉన్న సినిమా చేయాలని మహేష్ బాబు చెప్పాడు, ఇంకెవరో చెప్పారని ఆ డైరెక్టర్ చెప్పాడు, హీరో కూడా చెప్పారు. ఇంకేముంది, అవి సింపులే కదా, మనం ఎందుకు దాని మీద మళ్ళీ జుట్టు పీక్కుని తింటాం. సరే సార్. సో ఇన్ని 60+ ఇయర్స్ తర్వాత మనకు ఒక నేషనల్ అవార్డు వచ్చింది, అది కూడా ఒక పుష్పకి, పుష్పరాజ్కి. సో ద క్యారెక్టర్ ఈస్ బేస్డ్ ఆన్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసి ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకొని, లేదంటే ఆ యాక్టింగ్ బేస్ చేసుకుని ఒక నేషనల్ అవార్డు అంటూ వచ్చింది. సో అంతకు ముందు కూడా మనకి చాలా అణిముత్యాలు ఉన్నాయి సార్, ఒక సాగర సంగమం కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే. సో అలాంటిది ఒక నెగిటివ్ క్యారెక్టర్ అనొచ్చు, మేబీ అది స్మగ్లర్, హీజ్ ఏ స్మగ్లర్, ఆ నెగిటివ్ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేస్తూ అవార్డ్ రావడం, మీరు ఎంతవరకు దాని కరెక్ట్ అంటారు? నెగిటివ్ పాజిటివ్ ఎప్పుడు పెర్ఫార్మెన్స్కి అవార్డు ఇస్తారు. నేను నెగిటివ్ క్యారెక్టర్ పెర్ఫామ్ చేశానా పాజిటివ్ క్యారెక్టర్ పెర్ఫామ్ చేశాను అనేది వాళ్ళకి అవసరం లేదు. నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను సరిగ్గా చేశానా లేదా అనేది అవతలడికి అవసరం. సో ఐ అప్లైడ్ ఫర్ ఆ హీరో పెర్ఫార్మెన్స్ కోసం, ఆ పుష్పరాజ్ అనే క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ కోసం అప్లై చేశారు. పుష్పరాజ్ అనే క్యారెక్టర్లో అల్లు అర్జున్ అద్భుతంగా చేశాడు, మనకి తెలుసు, వాళ్ళకి అర్థమైంది, వీళ్ళు ఇచ్చారు. నెగిటివ్ పాజిటివ్ అనేది ఏదైనా కానీ ఇంపాక్ట్ అది హీరో దగ్గర నుంచి కానీ మూవీ దగ్గర నుంచి కానీ సొసైటీ ఎలా మారుతుందంటే, ఇట్స్ టోటలీ 90% ఒక నెగిటివ్ ఇంపాక్టే క్రియేట్ అవుతుంది. అంటే చాలా ఏది ఎలా చేయాలంటే, ఇప్పుడు హత్య చేయాలన్నా, ఒక మిస్టరీ ఏదో ఒకటి చేయాలన్నా సరే, ఏదో ఒక ఇంపాక్ట్ కలుగుతుంది. సో ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు ఈ మూవీస్ నుంచి జనాలకి? ఇంపాక్ట్ ఏముంటుంది, ఉండదు. ఏముంటుంది, ఉంటుంది, కొంత ఉంటుంది, డెఫినెట్గా కొంత ఉంటుంది. ఎందుకంటే మెయిన్ పెద్ద హీరోలు చేసినప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది దాని మీద. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఉండటానికి అవార్డుకి సంబంధం లేదు కదా. అవార్డ్ ఇస్ టోటల్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద వస్తుంది. నువ్వు చెప్పే ఇంపాక్ట్ అనేది సమాజానికి మంచిగా వచ్చేసే సినిమానా చెడ్డ చేసే సినిమా అనేది అది వేరే డిస్కషన్. ఆ డిస్కషన్కి వస్తే వేరే మాట్లాడుకుందాం. అవార్డుకి సంబంధించి దాన్ని మాట్లాడుతున్నావా, ప్రజలకు సంబంధించి మాట్లాడుతున్నావా? క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడితే ఆ క్యారెక్టర్ అది ఆయనకి ఇచ్చింది చేశాడు. ఇప్పుడు హీరో అనేవాడు డబ్బులు తీసుకుని సినిమా చేస్తానికి వస్తాడు, కథ నచ్చితే. ఆయనకి ఆ కథ నచ్చింది, ఆయన డబ్బులు ఆయన తీసుకున్నాడు, యాక్టింగ్ చేశాడు, బాగా చేశాడు, అంతే కదా. దానికి అవార్డు ఇచ్చారు, అయిపోయింది.